వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం పోరాడుతోంది, కానీ ఆంధ్రప్రదేశ్ ను పదే పదే కించపరుస్తోంది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి వ్యవస్థలన్నీ టీడీపీనే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు బయటకు మాట్లాడుతూ ఉన్నారు. కానీ అంతర్గతంగా అయితే ప్రజలపై కూడా అంతే నిందారోపణలు చేస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు బయటకు రావడం కలకలం రేపుతోంది. ఏపీ ప్రజల్ని కులపిచ్చుతో కొట్టుకు చచ్చిపోయే వాళ్ళుగా భావించి విజయసాయి రెడ్డి ఏపీ ప్రజలపై తన చిన్న చూపును బయట పెట్టుకున్నారు. ఏపీ పోలీసులంటే వైసీపీకి నమ్మకం లేదు, అధికార యంత్రాంగం అంటే టీడీపీ తొత్తులంటారు. నవ్యాంధ్ర రాజధానిని గుర్తించడానికి ఇష్టపడరు. రాజకీయం కూడా పొరుగు రాష్ట్రం నుంచే చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వీటన్నిటిని బహిరంగంగా చెబుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అందరూ టీడీపీ కోసమే పనిచేస్తారన్నట్లుగా మాట్లాడుతున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి తమకు సపోర్ట్ లభిస్తుందని, అక్కడి నుంచే వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ నేతలు ఎంతగా కించపరచాలో అంతగా కించపరిచారు. ఇప్పటిదాకా ప్రజల్ని నేరుగా ఏమీ అనలేదు కదా అన్న అభిప్రాయం కొంతవరకు ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా విజయసాయి రెడ్డి తుడిచేశారు. ఎన్నికల సన్నద్ధతపై ముఖ్య నేతలకు పాఠాలు చెబుతూ ఏపీ ప్రజల్ని కించపరిచారు. ఏపీ ప్రజలకు తెలంగాణ వాళ్లకున్నంత చిత్తశుద్ధి నిబద్ధత ఉండదని కించపరిచారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది తప్పైనా సరే, మీకు నచ్చినా నచ్చకపోయినా సరే, ఆంధ్ర జనం నిబద్ధత గల జనం కాదు. తెలంగాణ వారిలాగా నిబద్ధత లేదు. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ చంద్రబాబుని వాళ్ళని వీళ్ళని అందరినీ చూశారో, అమ్మో వచ్చేసి మొత్తం పెత్తనం చలాయిస్తున్నారని చెప్పి వాళ్ళు మూకుమ్మడిగా ఏకమయ్యారు. ఇక్కడ అట్లా కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, కానీ గత 5 ఏళ్లలో ఆయన తన కార్యకలాపాలన్నీ హైదరాబాద్ నుంచే కొనసాగించారు. చివరికి ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపిక, పార్టీలో చేరికలు సహా మొత్తం లోటస్ పాండ్ లో మాత్రమే జరిగాయి. చివరికి ఎన్నికల ప్రచారానికి కూడా రోజు ఆయన హైదరాబాద్ నుంచే వెళుతున్నారు. తాడిపల్లిలో ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశం చేశారు, కానీ ఒక్కరోజు కూడా అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహించలేదు. కేవలం టీడీపీ అధికారంలో ఉండదన్న కారణంగా ఏ విషయంలోనూ వైసీపీ ఆంధ్రప్రదేశ్ ను గౌరవించలేదు. ఏపీ ప్రజలంటే కులాలతో కొట్టుకు చేస్తారన్నట్లుగా తీర్మానించేశారు. కులాలు, ప్రాంతాలు, భయానకమైన కుల సంఘర్షణ ఉంది ఇక్కడ ఆంధ్రాలో. ఆ కులాలను ఎక్స్ప్లాయిట్ చేయడంలో వాని బతికే చంద్రబాబు బతికే కులాల మీద, ఆ తెలుగుదేశం పార్టీ బతికే కులాల మీద పుట్టిన పార్టీ. ఆ కులాల మానిపులేషన్ ఎవరు చేయలేరు తెలుగుదేశం చేసినట్టు. ప్రజాస్వామ్యంలో ప్రజలను మెప్పించి ఓట్లు పొందుతారు, కానీ వైసీపీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రజలను కించపరుస్తున్నారు, చిత్తశుద్ధి నిబద్ధత లేదని నిందిస్తున్నారు. అయినా మళ్లీ అదే ప్రజల వద్దకు ఓట్ల కోసం వస్తున్నారు. నిబద్ధత లేదని నిందిస్తూ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంతకాలం ఏపీపై, ఏపీ ప్రజలపై జగన్ ఆయన పార్టీ చూపించిన చిత్తశుద్ధి ఏ పాటిదన్న విమర్శలు సహజంగానే వస్తున్నాయి. ఆంధ్ర అంటే గౌరవం లేదు, ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం వద్ద తాకట్టు పెడుతున్న వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతున్న సమయంలోనే ఏపీ ప్రజల చిత్తశుద్ధిని, నిబద్ధతను ప్రశ్నించి మరోసారి ఓటు అడగడానికి వస్తున్నారు. ఏ ప్రజలపై నిందలేశారో ఆ ప్రజలకే ముఖ్యమంత్రి కావాలని, అధికార పీఠం దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బయటే దారుణం అనుకుంటే చీకటి కోణాలు మరింత దారుణం. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఏం చేయాలి? ఓట్లు పొంది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాలనుకునే వారికి ఎలా బుద్ధి చెప్పాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ లాంటి పార్టీలకు ప్రజలు ఏమని సమాధానమివ్వాలి? ఏపీ పోలీసులపై, అధికారులపై, అలాగే వ్యవస్థలపై నమ్మకం లేదంటూ చెప్తూ వచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు కొత్తగా సో ఏపీ ప్రజలపై కూడా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. సో విజయసాయి రెడ్డి ఎన్నికల ముందు సన్నద్ధతలు, కార్యకర్తల సన్నద్ధతకు సంబంధించి ఎన్నికల కోసం దిశానిర్దేశం చేస్తున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఏ ప్రజలనైతే విమర్శించారో ఆ ప్రజల ఓట్లు ఏ విధంగా అడుగుతారని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ అంశాలపైనే ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చిద్దాం. జస్ట్
మాతో పాల్గొనడానికి మొలుపూడి రేణు గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి ఇరారా మెంబర్, విజయవాడ స్టూడియో నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. షేక్ బాజీ ఉన్నారు, బీజేపీ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్, గుంటూరు నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గంగాధర్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి, విజయవాడ స్టూడియో నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సో మొలుపూడి రేణు గారు, సో ఏ విధంగా చూస్తారు ఈ రోజు విజయ సాయి రెడ్డి ఆడియోని? సో ప్రజల్లో ఏ విధమైన చర్చ జరుగుతుంది? టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున స్పందిస్తున్న వాయనం అయితే చూస్తున్నాం, ఏం చెప్తారు? ముందుగా రూప, మీకు, మిగతా ప్యానెల్ మెంబర్స్కి, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు చర్చ పెట్టారో విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలు, ఈరోజు ఒకసారి ఆ వ్యాఖ్యల్ని కానీ గమనించినట్లయితే అనేక వ్యాఖ్యలు. ఒకటి, ఆంధ్ర ప్రజలని కించపరుచుతూ మాట్లాడటం. రెండవది, మనం ఏదైతే గత సంవత్సర కాలంగా మేము చెప్తా ఉన్నామో, నరేంద్ర మోడీకి, ఇటు కేసీఆర్కి, ఇటు వైకాపాకి ఉన్నటువంటి లాలూచి వ్యవహారం, వాళ్ళు ముగ్గురూ కలిసి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారి మీద ఎలా కక్షగట్టి వారిని ఒక అష్ట దిగ్బంధనం చేసి వారిని ఒంటరిగా చేసి అక్కడి నుంచి రాజకీయంగా ఎలా లబ్ధి పొందాలనుకుంటున్నారు అని చెప్పేది మేము ఏదైతే చెప్తా ఉన్నామో అవన్నీ కూడా ఈరోజు బయటపడినటువంటి ఈ ఆడియో లీక్ ఏదైతే అయిందో దాని ద్వారా చాలా సుస్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు విజయసాయిరెడ్డి గారు కానీ, మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పవలసినటువంటి సమయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని చాలా కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నిబద్ధత లేదు అని తెలంగాణ వాళ్ళతో కంపేర్ చేస్తూ, తెలంగాణ వాళ్ళు చాలా గొప్పవారు, వాళ్ళు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి వాళ్ళని కీర్తిస్తూ, వీళ్ళని ఏదైతే మరి ఒక వ్యంగ్యంగా వీళ్ళని కించపరుస్తూ ఏదైతే మాట్లాడారో దానికి ఈరోజు వాళ్ళు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదే మాదిరిగా మనం గతంలో అనేక సందర్భాల్లో చూసాం, ఏపీ ప్రజల, ఏపీలో ఉన్నటువంటి డాక్టర్స్ అంటే నమ్మకం లేదు, ఏపీ పోలీస్ అంటే నమ్మకం లేదు, ఏపీలో ఉన్నటువంటి వ్యవస్థలంటే నమ్మకం లేదు, ఏపీ అసెంబ్లీకి రారు, కానీ వీళ్ళు ఏపీ ఓట్లు కావాలి, ఏపీలో అధికారం కావాలి, ఏపీలో సీఎం కుర్చీ కావాలి, ఏపీలో ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి ఇది ఎట్లా ఈరోజు ఏపీ ప్రజలని ఇవాళ వీరి వ్యాఖ్యలు విన్న తర్వాత ఏపీలో ఎవరైనా ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది ఒక్కటే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో మనం చూసాం. మేమేం చెప్పామో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా అదే చెప్పారు, మోడీ గారు ఉన్నారని చెప్పి మీరు అందరూ రిలాక్స్ అవుతారేమో, మోడీ గారు ఉన్నా కూడా మన పని మనం చేయవలసిందే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు, వారికి ఉన్నటువంటి అనుభవంతో అందరినీ కూడగట్టుకుని ముందుకు తీసుకొని వెళ్ళగలిగేటువంటి ఒక శక్తి ఉంది, ఆయన ఒక మంచి ఫైటరు అని చెప్పి వారే చెప్తా ఉన్నారు. అలాగే వారు చెప్పారు 2009 ఎన్నికల సందర్భంగా ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పటికీ గట్టి పోటీ, మరి గట్టిగా నిలవరించేటువంటి ప్రయత్నము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పటికీ ఆ రోజు చాలా కష్టపడి మరి నేరోగా గెలిచినటువంటి పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉంది. అలాగే 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఏ విధంగా వారు ఫైట్ చేసి మరి అధికారంలోకి రాగలిగారు, వారి యొక్క లీడర్షిప్ మీద కూడా వారు వ్యాఖ్యలు చేసినటువంటి చూసాం. ఇవన్నీ చూస్తా ఉంటే ఈరోజు వైకాపా ఓటమిని వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళకు తెలుసు, ఈరోజు గెలిచేటువంటి పరిస్థితి వైసీపీకి ఆంధ్ర రాష్ట్రంలో లేదు అనేటువంటిది వాళ్ళకి అంతర్గతంగా తెలుసు, కాబట్టి ఇవన్నీ కూడా కుటిల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అనేటువంటిది ఈరోజు ఆడియో విన్న తర్వాత చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే వారే చెప్తున్నారు కేసీఆర్ కి మోడీ హెల్ప్ చేశాడు, మనకు చేస్తా అంటున్నారు, మన వెనక ఉన్నారు, మనకి ఎలక్షన్ కమిషన్ ద్వారా అయితే చేయగలుగుతున్నారు, ఈ వ్యవస్థలన్నింటినీ మనం మేనేజ్ చేయగలిగినప్పటికీ మనం చంద్రబాబు నాయుడు గారు అంటే అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో వారి పట్ల సానుకూలత ఉంది అని కూడా వారు చెప్పడం. మళ్ళీ వస్తాను మీ దగ్గర. అదే మాదిరిగా వారు చెప్పారు అసలు తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఈ యొక్క కులాల వారీగా వచ్చింది అని చెప్పి, కరెక్టే, వారు వాడినటువంటి భాష బాగోలేదు, కానీ మేము ఏదైతే చెప్తున్నామో తెలుగుదేశం పార్టీ యొక్క ఆవిర్భావమే సామాజిక న్యాయం అనేటువంటి ఒక పునాది మీద ఏర్పడిందో, మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పార్టీలో అన్ని
ఏరియాస్ లో కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ముందుకెళ్లినటువంటి పరిస్థితి. కానీ వారు రెచ్చగొట్టారు, ఇక్కడ ఏపీలో ప్రజలు అలా కాదు, కులాల వారీగా వీళ్ళు ఇక్కడ ఎక్కువ. ఎస్ రైట్, ఒక నిమిషం బాజీ గారు. సో నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కుల పిచ్చితో కొట్టుకుంటున్నారా నిజంగానే? సో కేవలం కులాల ఆధారంగానే ఓట్లేస్తారు, నిబద్ధత ఉండదు అంటూ వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ముందుగా మీ అభిప్రాయం చెప్పండి. రూప గారు, ముందుగా మీకు ప్లస్ అక్కడ మన రేణుగా గారికి, మన గంగాధర గారికి, ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ కూడా వికారనామ సంవత్సర శుభాకాంక్షలు. ఒకటి, మీరు అడిగినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014, 2019 ఎన్నికలకి తేడా ఉందనేది క్లియర్గా కనపడతా ఉందండి. 2014 ఎన్నికల్లో రాష్ట్రం ఎలా నిర్మాణం చేసుకోవాలి, రాష్ట్రానికి అనుభవం చేయాలనేటువంటి వ్యక్తి కావాలనేటువంటి భావనలోనే ఎన్నికలు జరిగాయి. అప్పటికి కేంద్రంలో కూడా అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం కావాలని చెప్పనేటువంటి ఆలోచన, దాన్ని ప్రజలు ఆమోదించడం కూడా జరిగింది. అయితే ఈరోజు 2019 వచ్చేసరికి ఏ పద్ధతికి వచ్చిందంటే, ఎవరి వర్గాన్ని, ఎవరు కులాన్ని, ఎవరి మతాన్ని రచ్చగొట్టేటువంటి పరిస్థితిలో ఈ రెండు పార్టీలు కూడా వ్యవహరిస్తున్న తీరు క్లియర్ కట్ గా కనపడతా ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏమి ఇందులో మించిపోయినటువంటి పరిస్థితి లేదన్నట్టుగా నిన్నగాక మొన్న అనేక సందర్భాలు ఈ 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పని సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అంటాం. అదేవిధంగా బీసీ జడ్జి ఈశ్వరయ్య గారికి రికమెండ్ చేయాల్సి వచ్చినప్పుడు బీసీలకు ఎందుకు ఆ పరిస్థితి అని చెప్పని అవమానించడం, అదేవిధంగా నిన్నగాక మొన్న కడపలో జరిగినటువంటి ఎన్నికల్లో మైనారిటీని రచ్చగొడుతూ మళ్ళీ మోడీ గారు వస్తే మీకు ఎటువంటి పరిస్థితి జరిగిందో మీ తెలుసు, ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చారని చెప్పి రెండో కోణంలో విజయసాయి రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతున్న ధోరణి ఏదైతే ఉందో, ఇక్కడ బలహీన వర్గాల్ని, మైనారిటీల్ని, దళితుల్ని, ఏదైతే క్రిస్టియన్ మైనారిటీల్ని, వీళ్ళందరినీ ఓట్ బ్యాంకులు గా చూడటం కోసం ఆయా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళకి 100 కోట్లు 50 కోట్లు అని చెప్పని కేటాయింపులు జరిపి, కులం అనే దాన్ని పూర్తిగా జనాల్లో తీసుకెళ్లి ఈ కులం వారు ఈ పార్టీకి వేయాలనేటువంటి, ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దరిద్రపోటు రాజకీయాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం కోసం రెండు పార్టీలు కూడా చాలా తలమునకులై చాలా కష్టపడి ఆ విషయాన్ని ఎక్కించడం కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ దీనికి భిన్నమేం కాదు. ఇవాళ విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి ధోరణి ఏదైతే ఉందో అది వాస్తవం కాదనుకుంటున్నా మేము, అది నిజంగా వాస్తవం అయి ఉంటే ఆయన మాట్లాడిన విధానం ఆంధ్రప్రజల్ని అవమానించినట్టే లెక్క. అదే సమయంలో ఆంధ్రప్రజల పట్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఏదైతే ఈ కుటిల రాజకీయం ఏదైతే ఉందో దాని పట్ల అప్రమత్తమని చెబుతూనే ఇవాళ మోడీ గారు కేసీఆర్తో ఉన్నారు, జగన్తో ఉన్నారని చెప్పిన రేణుకా గారు చెప్పినట్టుగా మోడీ గారు కేసీఆర్తో జగన్తో ఉన్నారేమో కానీ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఇమ్రాన్ ఖాన్తో ఫరూక్ అబ్దుల్లాతో ఉన్నారు. ఇక దేశం ఏమైపోవాలనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కులాలతో పోలేదు, మతాలతో పోలేదు, దేశ విద్రోహకర చర్యలు కూడా పాల్పడుతున్న స్థితికి రాజకీయ చర్యలు దిగిపోయాయనేది మాత్రం క్లియర్ కట్ గా కనపడతా ఉంది. రూపా గారు, ఇది దీన్ని ఎవరు కాపాడాలనేది అంటే నీతి నిబద్ధత, దేశీయ భద్రత, దేశ జాతీయవాదం కావాల్సిన మనుషులు కావాలి తప్ప ఒక నిమిషం. కానీ ప్రజల్ని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సో ఏ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏ కులం ఆధారంగా కాంగ్రెస్ పార్టీని కులాలకి మతాలకి అతీతంగా ఓడించిన పరిస్థితులు అయితే మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రతి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిన పరిస్థితుల్లో ప్రజల రియాక్షన్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ వైసీపీ నాయకులు ఈ రోజు మాట్లాడిన దాని అంశాన్ని, సో అది పార్టీల విషయం పక్కన పెడితే చంద్రబాబును విమర్శించడానికి మాట్లాడారా, ఎవరిని విమర్శించడానికి మాట్లాడారా అనేది తర్వాత విషయం. కానీ ఆ ఒపీనియన్ అనేది ప్రజలపై ఉన్న ఆలోచన దృక్పథాన్ని ఏ విధంగా చూడాలి? దాదాపుగా 4 దశాబ్దాలుగా ఆంధ్ర వాళ్ళు మోసపోతానే ఉన్నారు. రూప గారు, ఇక్కడ హైదరాబాద్ రాజధానిగా చేసి ఇక్కడ ఉన్నటువంటి సొమ్ములు, మైనార్టీల సొమ్ములు కానీ లేకపోతే ప్రజల సొమ్ము కానీ తీసుకెళ్లి ఒక హైదరాబాద్ నగరాన్ని బాగు చేసిన తర్వాత ఇవాళ హైదరాబాద్ కోసం పోరాడినటువంటి ఇవాళ కేసీఆర్ అనే నాయకుడు ఆంధ్ర కుక్కల్లారా ఇక్కడ నుంచి బాగు అని చెప్పని అవమానించి, ఆంధ్ర వాడిని ఇక్కడ నుంచి ఎల్లగొట్టండి అని చెప్పని అవమానించినటువంటి అదే కేసీఆర్ని ఇక్కడ మళ్ళీ అమరావతికి తీసుకొచ్చి సన్మానం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. అదేవిధంగా
జగన్ గారి వాళ్ళ ఉన్నటువంటి మాటలు ఏవైతే ఇవాళ ఆయన పార్టీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి మాటలు తీవ్రంగా ఆక్షేపించడం జరుగుతోంది. ఆ వాదన ఏదైతే ఉందో ఆంధ్ర వాళ్ళ యొక్క ఆత్మగౌరవంతో పాటుగా తెలుగుడి యొక్క ఆలోచనను కూడా వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి ఆలోచన అనేది తప్పు. ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజలు అక్కడ తీసుకున్నటువంటి భావన వేరవచ్చు. ఎందుకంటే తెలంగాణలో మనం ఆలోచించినటువంటి పద్ధతికి ఆంధ్రాలో ఉన్నటువంటి మన వాళ్ళ ఆలోచన ఆలోచించే పద్ధతికి రెండు తెలుగు రాష్ట్రాల్లో విధానం తేడా ఉంటుంది. అంతేగాని అభివృద్ధి విషయంలో ఇద్దరి ఆలోచన ఒకే రకంగా ఉంటుంది. నాయకుల పట్ల నమ్మకం కలగాల. ఇక్కడ నమ్మకం కలిగినప్పుడు ఏం చేస్తారంటే కుటిలమైనటువంటి రాజకీయ నీతి కోసం ఈ కులాలను రచ్చగొట్టే విధంగా అవతల వాళ్ళు పలానా కులాన్ని రచ్చగొడుతున్నారని చెప్పి మనం ఈ కులాన్ని రచ్చగొట్టేటువంటి రాజకీయ వ్యూహ చదరంగం నడపడం కోసం ప్రయత్నం చేయడంలో భాగంగా ఇది జరిగింది. దీన్ని ఖచ్చితంగా తెలివిగల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరికి ఓటేయాలనే దాని మీద డిసైడ్ అయి ఉన్నారు. రూపా గారు ఇక్కడ ఇంకా జరుగుతున్నటువంటి 3-4 రోజుల్లో కూడా ఈ సంగ్రామంలో ఓటర్ డిసైడ్ ఉన్నారు. వాళ్ళకి తెలుసు, మీకు తెలుసు, ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ విధంగా అభివృద్ధి కోసం కట్టుబడి చేస్తారనేది మాత్రం మా నమ్మకం. ఒక నిమిషం, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ విధంగా ఆలోచిస్తున్న ఒక పార్టీకి మోదీ సహాయం చేయాలని చూస్తున్నారు, పైగా ఆ సహాయంలో కూడా నమ్మకం లేదని ఆడియో టేప్ లో కూడా వినిపిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఒక చిన్న విరామం చూస్తున్నాం. సో ప్రజల పట్ల ఇటువంటి దృక్పథం ఉన్న పార్టీకి బీజేపీ సహకరిస్తుంది, అది కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా. ఒక చిన్న విరామం తీసుకుందాం, విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. డాక్టర్ గంగాధర్ గారు, ఈ రోజు ఆడియో టేప్ లో రెండు ప్రధానమైన అంశాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కించపరుస్తూ మాట్లాడడం, ఇక రెండోది బీజేపీ కేసీఆర్ కు సాయం చేశారు, ఇప్పుడు మనకు కూడా సాయం చేస్తా ఉంటున్నారు, కానీ నమ్మకం లేదు, మనం దానిపై నమ్మకం పెట్టుకోకూడదంటూ చెప్పిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ దీనికి వికారి నామ సంవత్సరం అని పెట్టారు. అయితే ఈ సంవత్సరం ప్రారంభం కాకముందే వికారమైన పనులు మొదలెట్టారు చాలామంది రాజకీయ రంగంలో. ఇప్పుడు వికారమైన మాటలు వింటున్నాం ఇవాళ మొదటి రోజునే. ఇంకా ఎంత వికారమైన పనులు, ఎంత వికారమైన మాటలు వినాల్సి వస్తుందో అర్థం కాకుండా ఉంది. మీరు చెప్పినట్టుగా 2-3 ప్రధానమైన అంశాలు ఉన్నాయి ఈ మాటల్లో. ఒకటి, మోడీ గారు కేసీఆర్కి జగన్కి సహకరిస్తున్నారు అనేది, వీళ్ళిద్దరి మధ్య, వీళ్ళ ముగ్గురు మధ్య పొత్తు ఒప్పందం ఉంది అనేది మొదటి అంశం. రెండో అంశం, మోడీ గారు వ్యవస్థల్ని ప్రభావితం చేస్తున్నారనేది, సంస్థల్ని, ముఖ్యంగా ఈ ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేస్తున్నారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. మూడోది, ఇక ఆంధ్ర ప్రజల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం, మనం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి నిబద్ధత గలవాళ్ళు కాదు, వాళ్ళకి ఐక్యూ లేదు, ఈ విషయాలన్నీ మనకు కనిపెట్టాయి. ఇవాళ గత కొద్ది రోజులుగా, ఒక 4 రోజులుగా చూస్తున్నాం మొత్తం మనం వ్యవస్థల్ని ఏ విధంగా, అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, వాటిని ఉపయోగించుకుంటూ తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మద్దతుగా, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి, విపక్షాలకి వ్యతిరేకంగా మోడీ గారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఎన్డీఏ బలోపేతమైంది. ఏ రకంగా బలోపేతమైందంటే ఈడీ, సిబిఐ, ఈసీ, ఐటీ డిపార్ట్మెంటు, కాగ్గు, ఇవన్నీ కూడా ఎన్డీఏలో చేరినాయి. మిత్రపక్షాలు వదిలిపెట్టి వెళ్తున్న ఎన్డీఏని ఈ సంస్థలు చేరటం ద్వారా వాడు బలోపేతమైనట్టుగా కనిపిస్తూ ఉంది. చాలా చాలా స్పష్టంగా ఈసీ ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి వాళ్ళని ఇబ్బందులు పెట్టేటట్టుగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే తనకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి మద్దతు కలిగించే చెప్పే విధంగా ఉన్నాయి. వాళ్ళ విజయసాయిరెడ్డి గారు చెప్పారు, కేసీఆర్కి ఆయన సహకరించారు తెలంగాణలో, ఇక్కడ మనకు కూడా సహకరించవచ్చు, సహకరించినంత మాత్రాన మనం రిలాక్స్డ్గా ఉండకూడదని. కేసీఆర్కి ఏ విధంగా సహకరించింది చూసాం మన ఎన్నికల్లో. మన ఎన్నికల్లో 23 లక్షల ఓట్లు తీసేస్తే ఎన్నికల సంఘానికి ఎంత మొరబెట్టుకున్నా, ఎన్ని పోరాటాలు చేసినా, కోర్టుకు వెళ్ళడానికి వెళ్ళి పోరాడినా కూడా ఎన్నికల సంఘం కదలలేదు, ఎన్నికల సంఘం దాన్ని రెక్టిఫై చేయలేదు. ఆ 23 లక్షల తీసేసిన ఓట్లే తెలంగాణలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసినాయి అన్నమాట గుర్తుపెట్టుకోవాలి. అది ఒక వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రధానాధికారి ఎన్నికలు అయిపోయే వరకు ఏమీ చెల్లించలేదు, ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం సారీ చెప్పేసి ఊరుకున్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల ప్రధానాధికారి, ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది,
అధికారులను బదిలీ చేయడం దగ్గర నుంచి ఇక్కడ ఒక రాష్ట్రంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, బెంగాల్లో చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. ఎక్కడైతే మోడీ గారికి వ్యతిరేకంగా విపక్షాల్లోనే అక్కడంతా చేస్తున్నారు, ఎక్కడైతే స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారో అక్కడంతా చేస్తున్నారు. ఇక్కడ 9 లక్షల ఓట్లు తీసేయమని చెప్పి తీసేయలేదు, ఓకే తీసేయమని చెప్పి ఫార్మ్ సేవం ద్వారా కొంతమంది ప్రయత్నం చేశారు, కొంతమంది కుట్ర చేశారు. ఆ కుట్ర ఎవరు చేశారు, ఎవరు ఆ ప్రయత్నం చేశారు, అది తేల్చాల్సిన అవసరం ఈసీకి ఉందా లేదా, తేల్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈసీ మీద ఉందా లేదా, ఆ బాధ్యత ఉందా లేదా, అది నిర్వర్తించట్లా. ఆ బాధ్యతని ఎన్నికల ఓటర్ల లిస్టు తప్పులు తడగ్గా ఉన్నా దాన్ని సవరించే బాధ్యత ప్రధానమైన బాధ్యత, అట్లాగే ఏమైనా దాంట్లో అవకతవకలు ఉంటే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ బాధ్యత. అట్లా అయితేనే ప్రజాస్వామిక వ్యవస్థలో ఎన్నికలు సక్రమంగా జరగడానికి అవకాశం ఉంది. వాడు మరి ఆయన పేరు మీద 3 ఓట్లున్నాయని వార్త వచ్చింది, అట్లాగే షర్మిల గారి పేరు మీద 2 ఓట్లున్నాయని, ఒక వైజాగ్లోనైతే ఒక అతని పేరు మీద ఏకంగా 9 ఓట్లున్నాయని చెప్పి వార్తలు చూసాం. మరి ఇట్లాంటి పనులు చేయకుండా కేవలం వైసీపీ వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, చివరికి సిఎస్ దాకా కూడా వచ్చింది ఆ పరిస్థితి. ఇది చాలా దారుణమైన విషయం. ఇది వ్యవస్థని దుర్వినియోగం చేయటం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. ఇది చాలా స్పష్టంగా విజయసాయిరెడ్డి గారి మాటల ద్వారా చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అయింది. మోడీ గారు ఎన్నికల సంఘాన్ని తన మిత్రుల కోసం దుర్వినియోగం చేస్తున్నారనేది ఎస్టాబ్లిష్ అయింది. అలాగే మోడీ గారికి ఇక్కడ మిత్రులు ఎవరో కూడా ఎస్టాబ్లిష్ అయింది. జగన్ పార్టీ తెలంగాణలో కేసీఆర్ వీళ్ళిద్దరూ మిత్రులు అనేది, వీళ్ళు మోడీ గారికి బి టీమ్ గా వ్యవహరిస్తున్నారనేది ఎస్టాబ్లిష్ అయింది. మూడో అంశం ఏంటంటే మనం రిలాక్స్ అవ్వకూడదు, ఎన్నికల మేనేజ్మెంట్లో మనం చురుగ్గా ఉండాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రజలు నిబద్ధత గలవాళ్ళు కాదు, అక్కడ తెలంగాణలో వాళ్ళకి నిబద్ధత ఉంది. వాళ్ళు కేసీఆర్ చెప్పినట్టుగా వాళ్ళు రెచ్చిపోయి సెంటిమెంట్ రెచ్చిపోయి అక్కడ కేసీఆర్కి అధికారాన్ని ఇచ్చారు. ఇక్కడ అంత నిబద్ధత గలవాళ్ళు కాదు, ఇక్కడ అంత సెంటిమెంట్ ఉన్నవాళ్ళు కాదు. అంతేకాదు వైసీపీని సమర్థిస్తున్నటువంటి యువకులకి ఐక్యూ లేదు. ఇవండి వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పీఠం కావాలా, అధికారం కావాలా? ఇక్కడ 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 ప్రజల మీద గౌరవం లేదు, ఇక్కడ ఓటర్ల మీద గౌరవం లేదు, కనీసం వాళ్ళ పార్టీకి పనిచేస్తున్నటువంటి యువకుల మీద గౌరవం లేదు, నమ్మకం లేదు, వాళ్ళ ఐక్యం మీద గౌరవం లేదు, ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం లేదు. మొత్తం లోటస్ పాండ్ నుంచి హైదరాబాద్ నుంచి నడిపిస్తారు. సో నిజానికి విజయసాయి రెడ్డి చాలా సీరియస్ అలిగేషన్ చేశారు, కేసీఆర్ కి మోదీ సహాయం చేశారు. సో అంటే సహాయం ఏంటి? సో అదే సహాయాన్ని వైఎస్ఆర్సీపీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందించే ప్రయత్నం చేస్తా ఉంటున్నారు, కానీ నమ్మకం లేదని చెప్పే ప్రయత్నం కార్యకర్తలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి సహకారం? ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఈసీ చేస్తున్న అంశాలకు సంబంధించి టీడీపీ పదే పదే ఆరోపణలు చేస్తున్న సాయం, దీనికి థ్రెడ్ అంతా కలుస్తుంది. సో ఈ రెండు